करोना थर्ड वेव अटाक प्रजलंदरू अप्रमत्तंगा मेलगालनी तिरुपति नगर कमीशनर गिरीशा प्रजलनु हेच्चरिंचारू। तिरुपति नगर में पॉजिटिव केसुलु रोजु रोजुकु पेरुगुतुन्नायनी प्रजलु अप्रमत्तंगा उंडालनी गिरीशा तेलियजेशारू। प्रजलंदरू भौतिक दूरं पाटिस्तू मास्कुलु धरिंची वारी विधुलनु वारु निर्वहिंचुकोवालनी सूचिंचारू। ఈ నేపథ్యంలో తిరుపతిలో గల సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ను సందర్శించి దూరం పాటించిన వారిని స్వయంగా తనే ఆదేశించారు। వస్త్ర దుకాణానికి వచ్చిన కొనుగోలుదారులకు సూచించారు। ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భౌతిక దూరాన్ని పాటించినందున దుకాణాన్ని మూసివేయాలని ఆదేశించారు। 50,000 జరిమానాను విధించారు। థర్డ్ వేవ్ పొంచి ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ భౌతిక దూరాన్ని పాటించాలని ప్రజలకు కొనుగోలుదారులకు నగర కమిషనర్ గిరీషా సూచించారు। వ్యాక్సినేషన్ ఒక్కరూ కూడా వేసుకోలేదు కాబట్టి మొత్తం మా ఇంటి వాళ్ళకి మొత్తం అందరికీ కూడా వచ్చింది ఇన్క్లూడింగ్ ఓల్డ్ ఏజ్ యంగ్ పర్సన్స్ అందరికీ కూడా రావడం జరిగింది। సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మోర్ దాన్ 45 ఏజ్ ఉన్న వాళ్ళు ఇంకా ఒక 10,000 మంది మనకు 15,000 మంది ఇంకా సెకండ్ డోస్ వేసుకోవాల్సింది పెండింగ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కోవిషీల్డ్ మనకు రెగ్యులర్ గా అవైలబుల్ ఉంటుంది పిహెచ్సిలు ప్రతి ఒక్కరు కూడా వేసుకోవాలని కోరుతున్నాను। దాదాపు తిరుపతి నగరంలోనే చూస్తే మన టోటల్ డోసెస్ 280,094 మంది 280,094 మందికి మనము ఫస్ట్ అండ్ సెకండ్ డోస్ కలిపి వాక్సినేషన్ వేయడం జరిగింది। కానీ ఎక్కడ కూడా ఎటువంటి నెగటివ్ ఫీడ్‌బ్యాక్ అయితే రావట్లేదు। దేశంలోనే దాదాపు కోట్లాది మందికి వాక్సినేషన్ వేస్తున్నారు దీనివల్ల కంట్రోల్ కూడా చేయగలుగుతున్నాము। బట్ అవేర్నెస్ లేకుండా ఏదో జరిగిపోతుంది అని ఇంకా వేసుకోకుండా అక్కడక్కడ ఉన్నారని తెలుస్తా ఉంది ఎందుకంటే ప్లేసెస్ చూస్తే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాక్సినేషన్ వేసుకోవాలని కోరుతున్నాము। అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఇష్యూ ఇమిడియట్ గా టెస్ట్ చేసుకోండి। వాక్సినేషన్ వేసుకున్నాం కదా మనకేం అవదు జస్ట్ లైట్ ఫీవర్ వచ్చేసి పోతుంది అని కాకుండా కంపల్సరీగా మీరు బయట వచ్చి ఇమిడియట్ గా టెస్ట్ చేసుకోవాలా మీకు లైట్ సింప్టమ్స్ వచ్చినా మీరు ఇమిడియట్ గా టెస్ట్ చేసుకోవాలని కోరుతున్నాము। అదే విధంగా మీ కాంటాక్ట్ ఎవరు ఉన్నారు ప్రైమరీ కాంటాక్ట్ సెకండరీ కాంటాక్ట్స్ వాళ్ళందరికీ కూడా ఇంటిమేట్ చేయండి మీరు పాజిటివ్ వచ్చినప్పుడు అని కూడా పోతున్నాము। మనం మళ్ళా ఆ బేసిక్స్ కి పోవాలా మనం సెకండ్ వేవ్ లో ఏం చేశాము టెస్టింగ్ ట్రాకింగ్ ట్రీట్మెంట్ ఈ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఇవన్నీ కూడా మళ్ళా మనం దాన్ని పాటించాలని కోరుతూ కొద్దిగా మీడియా వాళ్ళ ద్వారా కూడా మళ్ళా ఈ కేసుల గురించి కొద్దిగా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాము। అదే విధంగా మన మన హెల్త్ సెక్రటరీస్ అదే ప్లానింగ్ సెక్రటరీస్ అందరికీ కూడా చాలా మంది పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ క్రౌడింగ్ ప్లేస్ లైక్ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ రిలీజియస్ ప్లేసెస్ టెంపుల్స్ ఉన్నాయి తిరుపతిలో ఇలాంటి చోట్ల చాలా మంది మాస్క్ లేకుండా తిరుగుతున్నారు హెవీ పెనాల్టీ కూడా వేయడం జరుగుతూ ఉంది। ఈ రోజు నుంచి ఇంకా సీరియస్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ప్రతి షాపింగ్ మాల్స్ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ పాటించాలని। సో ఎక్కడ కూడా వాళ్ళ ఎంప్లాయీస్ అవచ్చు లోపల వచ్చే కస్టమర్స్ అవచ్చు ప్రతి ఒక్కరు కూడా మాస్క్ లేకుండా ఎవరు కూడా పబ్లిక్ స్పేస్ కి రాకూడదు అని కోరుతున్నాము। ఇది కూడా